ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వుద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాకాళి నమో నమః. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు. శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జూన్ మాసములో ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క మకర రాశి జాతకులకు అనుకూలమైన పరిస్థితులు ఎంత కష్టము చేసినా వ్యతిరేకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోని విరోధములతో కూడినటువంటి సమస్యలు ఏర్పడతాయి. సమయానుకూలంగా స్పందించినను ఎటువంటి ఉపయోగం లేక అనేకమైనటువంటి మనస్పర్ధలకు గురవుతూ వారి యొక్క అనేకమైనటువంటి బాధలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి చాలా ఇబ్బందులతో కూడినటువంటి నష్టాలు కలుగుతాయి. ఆశించిన ఫలితాలు రాక వ్యాపారాలలో అభివృద్ధి గడించలేక మనోవేదనకు గురవుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కోల్పోయి చిన్న చిన్న విశేషాలకు మనస్పర్ధలు ఏర్పడి స్త్రీ మూలంగా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడి స్త్రీలకు సమాజంలో అవమానకరంతో కూడినటువంటి సంఘటనలు ఎదురవుతాయి. తద్వారా మనస్తాపానికి గురవుతూ కుటుంబంలో అశాంతికి లోనవుతూ అనారోగ్య సమస్యలకు కొని తెచ్చుకునే విధముగా వారి యొక్క జీవనంలో ఆడవారికి అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీలకు ఏ పని చేసినను కలిసి రాక ధన నష్టాన్ని కలగజేస్తూ తద్వారా వారి యొక్క పేరు ప్రఖ్యాతులకు భంగము కలుగును. చిరు వ్యాపారులకు కలిసి రాకపోగా రుణ బాధలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. లోగడ చేసిన రుణాలు తీరక మరలా కొంత రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే చదువుకునే విద్యార్థులకు మంచి మార్కులు సాధించలేక అనవసరమైనటువంటి సమస్యల వలన కాలయాపన సమయాన్ని పోగొట్టుకుని ఎంత కష్టపరిత్నాలు చేసినప్పటికీ వాళ్ళు ఆశించినటువంటి మార్కులు సాధించలేక నిరాశకు గురవుతూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాక ఉన్న అవకాశాలు కూడా కోల్పోయి మనస్తాపానికి గురయ్యి మనోధైర్యాన్ని కోల్పోయి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగాలయందు సెటిల్ అయి ఉన్న వారికి ప్రమోషన్స్ రాక పై అధికారుల వలన అనేక రకములైనటువంటి ఇబ్బందులు బాధలు కలుగుతాయి. తద్వారా వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడి అనారోగ్యం వలన కొంత ధనాన్ని నష్టపోతారు. ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ కు వెళ్ళినా ఈ యొక్క అనారోగ్య సమస్యల వలన ఆ ఒక ధన ఖర్చు పెరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే రైతులకు వ్యవసాయంలో కలిసి రాక అనేక బాధలు పడుతూ ధన నష్టము వలన రుణ బాధలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. సినీ రంగం సంబంధించిన వారికి కొన్ని అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ పెద్దగా ఆదాయం విశేషంలో అనుకూలత ఉండదు. కాకపోతే కొంతమేర పర్వాలేదు అనిపించుకుంటారు. రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. నష్టములు జరుగుతాయి. భూమి అమ్మకాలు అలాగే కొనుగోలు చేయాలి కదా ప్రయత్నం చేసేటటువంటి వారికి అవి అమ్ముడు కాక కొనుగోలు జరగక ఎంత ప్రయత్నం చేసినను అనేక రకాల బాధలతో కూడిన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సంతానము లేని వారికి సంతానము అందక మనోవేదనకు గురవుతూ ఉంటారు. అలాగే స్త్రీ పురుషులకు వివాహం కాని వారికి ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం అనేది కూడా ముందుకు సాగక సమయాన్ని పోగొట్టుకుని బాధపడుతూ ఉంటారు. అలాగే బంగారం వెండి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా తీవ్ర నష్టాలు జరిగి అనేక రకాల మనశ్శాంతిని కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా అనేక రంగముల్లో పనిచేయు వారికి ఆకస్మిక ధన నష్టము మనము ఊహించని విధముగా ధన నష్టము జరుగుతుంది. ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా అధిక శాతముగా అభివృద్ధి లేక మనశ్శాంతిని కోల్పోయి నూతన అవకాశాల గురించి ఎదురు చూస్తూ అనేక రకములైనటువంటి రుణ బాధలలో చిక్కుకుని దేహి అని అడుక్కునేంత పొజిషన్కి రావడం జరుగుతుంది. కాబట్టి ధనము విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఊహించిన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి ఒక చిన్న పరిహారాన్ని తెలియజేస్తాను. వీరి యొక్క నష్టాలకి ఇబ్బందుల నుంచి బయటపడటానికి శనివారము 3 శనివారములు ప్రతి శనివారము మనకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి నువ్వుల నూనె అలాగే నల్ల నువ్వులు నవధాన్యములను తీసుకుని వెళ్ళి ఆ ఒక్క నవధాన్యములతోనూ నువ్వులతోనూ నువ్వుల నూనెతోనూ అభిషేకం చేసి ఈ యొక్క
నవగ్రహ శాంతి చేయటం ద్వారాగా మీ యొక్క గ్రహంలో ఉన్నటువంటి గ్రహ బాధలు, నవగ్రహ బాధలు, వ్యాపారంలో కలిసి రాకపోయినా, కుటుంబ పరంగా అనారోగ్య సమస్యల్లో ఉన్న విద్యార్థులకు, అలాగే గృహిణులకు, వ్యాపారవేత్తలకు, చదువుకున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 3 శనివారములు ఈ యొక్క నవగ్రహ శాంతి చేయించుకోండి. తప్పక మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి ఆదాయాన్ని గడిస్తారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, భార్యాభర్తల మధ్య ఐక్యత ఏర్పడుతుంది, కుటుంబంలో ఎట్టులేని ఇబ్బందులు తొలగిపోయి అనేక రకములైనటువంటి ఆదాయంతో కూడిన పనులను ప్రారంభం చేస్తారు. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా యొక్క జ్యోతిష్యాలయాన్ని సంప్రదించి మా నెంబర్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా మీకు అన్ని విషయాలు స్వయంగా చెప్పబడను, మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని చేస్తాము. అలాగే ఈ యొక్క మాసములో అనేక నష్టములు ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి భోగభాగ్యములు, అష్ట ఐశ్వర్యములు, ధనధాన్యములతో కూడినటువంటి అనుకూలత ఏర్పడాలని ఆ ఒక్క కాళీమాతని ప్రార్థిస్తూ మీ యొక్క సమస్యలు తొలగిపోవాలని. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.